చైత్రమాస అమావాస్య రోజున మేషరాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు చే చో లా లీ లు లే లో ఆ అక్షరాల వారు మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు. వీరి అదృశ్యం ఏమిటయ్యనగా ధనస్థానంలో గురువు 12 సంవత్సరాల తర్వాత నర్మదా నది పుష్కరాల సందర్భంగా సంచారము చేయడము మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే మంచి కాలము వచ్చింది. మేషరాశి అనగానే రాశాధిపతి కుజుడు అవడం వలన స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, రాజకీయ లక్షణాలు, ప్రతి విషయంలో వారు అనుకున్న పనిని సాధించడంలో శ్రమజీవులు ఎవరయ్యా అంటే మేషరాశి జాతకులే. కాకపోతే కష్టం వీరి వంతు, ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు ప్రధానంగా ఈ మాసంలో గుర్తు పెట్టుకోగలగాలి. కారణం ఏమిటయ్యానగా రాశిలోనే రవి శుక్ర సంచార స్థితి ఉండడం, విందులు వినోదాలు అనడం, మీకు లేనిపోని ఆశలు చెప్పడం, మీకు విశేషమైనటువంటి బహుమతులు గిఫ్ట్లు ఇవ్వడం, పనికి వచ్చినా పనికి రాకపోయినా వాట్సాప్లో మెసేజ్లు చేయడం, మిమ్మల్ని వేరే లెవెల్ కోర్కెల్లోకి దించడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మనకు రాశిలోనే రవిశుక్ర సంచార స్థితి, ధనస్థానంలో గురువు, 6వ స్థానంలో కేతువు, లాభస్థానంలో శని భగవానుడు, వ్యయంలో కుజుడు, వ్యయంలో బుధుడు, వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు అమావాస్య రోజు అసలే పెట్టుకోకుండా మీరు ఉండే చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. కనుక మనము ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా అసితాంగ కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, అలాగనే ఇక్కడ పసుపు రంగుతో తయారు చేసిన పదార్థాలను కుక్కలకు అనగా ఆ కాళభైరవ స్వామి యొక్క వాహనమైనటువంటి సునకపు మహారాజుల గారికి దానము చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, హోటల్ వ్యాపారస్తులు, సంగీత విద్వాంసులకు వారందరికీ మంచి కాలం కనపడబోతుంది. తస్మాత్ జాగ్రత్త.